బాపట్ల పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్ పై రెండు కారులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ప్రమాద స్థలాన్ని పట్టణ సీఐ కోటేశ్వరరావు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల మండలం బేతపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దాచేపల్లి వద్ద మృతి చెందారు. పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాయడానికి బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా దాచేపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వర్షం కారణంగా బైక్ స్కిడ్ అయి డివైడర్ ను ఢీకొని మృతి చెంది ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒకే గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బేతపూడి గ్రామ ప్రజలకు శోక సముద్రంలో ముంచింది. బాపట్ల మండలం ఈతేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈతేరు గ్రామం వద్ద రెండు బైకులు ఢీకొనడంతో గవిని హేమలత మృతి చెందగా ఆమె భర్త ఏరుపోయిన కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. శతగాత్రుడు బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాపట్ల పట్టణం 17వ వార్డు చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు పరీక్ష రాసేందుకు గుంటూరు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఎన్నికల సరళిపై జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదివారం తన పార్టీ నాయకులతో చర్చించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి ఆయన ఆదివారం వచ్చారు. ఆయన వెంట తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలను యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలకు అభినందన సభ నిర్వహించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 300 మంది పైగా తీవ్ర గాయపడ్డారు. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాల్గొన్న భక్తులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. మొత్తం 6 ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితో పాటు 3 ఫైవ్ స్టార్ హోటల్లో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోని, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాటికాలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రీలా, సినామస్ గ్రాండ్, కింగ్స్బరీ హోటల్లో పేలులు సంభవించాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామన్నారు. దీనిపై మరి కాసేపట్లో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బి